అందరికీ నమస్కారం అండి. ఇవాళ నా మనసులో బాధ మీద పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ తెలుసు, లతా మంగేష్కర్ గారు ఇవాళ మన మధ్య లేరు, మనని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది మనసుని కలచివేస్తున్న బాధ. అది ఎలా అంటే, మన మధ్య ఉన్నారు అనుకున్నప్పుడు మనం వారిని చూడకపోయినా కలవకపోయినా కూడా అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారు మన మధ్య ఉన్నారు అనేది ఒక గొప్ప భరోసాగా ఉంటుంది మనకి. హఠాత్గా వదిలిపెట్టిపోయారు అంటే అది చాలా తీరని లోటుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అప్పటి పాటలు అవన్నీ కూడా, అవి ఎన్నో జ్ఞాపకానికి వస్తున్నాయి ఈరోజు. ఆ జ్ఞాపకాలన్నీ మీతో పంచుకుందాము. ఆవిడకి ఇది నివాళిగా ఉంటుంది వీడియో అని చేస్తున్నాను. 1978లో ఫస్ట్ టైం లతా మంగేష్కర్ గారి పాట విన్నాను. అప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను. నేను అంతకుముందు కాజీపేటలో ఉండేవాళ్ళం. తెలుగు పాటలే ఎక్కువ అలవాటు నాకు. అది కూడా ఎక్కువ సుశీల గారి పాటలు, సోలో పాటలే పాడుకుంటుండేదాన్ని. హిందీ పాటలు తెలియదు అసలు. అప్పుడు ఏదో శిలంలో ఎవరైనా పెడుతుంటే ఏదైనా వినిపించేవేమో కానీ అంత పట్టించుకునేవాళ్ళం కాదు, భాష రాదు కాబట్టి. తర్వాత మహారాష్ట్ర ట్రాన్స్ఫర్ అయింది మా నాన్నగారికి. అక్కడికి వచ్చాక హిందీ రాదు నాకు, హిందీ మాట్లాడడం రాదు, హిందీ అర్థం కాదు. ఒక సబ్జెక్టుగా మాత్రం తెలుసు హిందీ, రాయడం చదవడం అంతవరకే, మాట్లాడడం రాదు. అక్కడ అందరూ హిందీ మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఒకరోజు మా హిందీ మాస్టర్ వచ్చి క్లాస్లో ఒక పాట పాడారు ఏదో సందర్భంలో. ఆ పాట చాలా బాగుంది. అది లతా మంగేష్కర్ గారు పాడిన పాట, సినిమా సత్యం శివం సుందరం. ఆ పాట విన్నాక అది రేడియోలో వినడం మొదలుపెట్టి, అప్పుడు మనకి టీవీలో వినలేము, రేడియోలో విన్నప్పుడు ఎంత మెలోడీ ఉందంటే ఆ పాట, ఆ వాయిస్, వారి వాయిస్ అత్యద్భుతంగా ఉంది. భాష రాదు కానీ భావం ఎంజాయ్ చేశాను. యశోమతి మయ్యాసే బోలే నందలాలా రాధా క్యూ గోరీ మే క్యూ కాలా రాధా క్యూ గోరీ మే క్యూ కాలా. చాలా బాగా నచ్చింది నాకు ఈ పాట. తర్వాత వరుసగా వినడం మొదలుపెట్టాను. అప్పుడు సర్గం పిక్చర్ కూడా ఒకటి రిలీజ్ అయింది, అది మన తెలుగులో సిరిసిరి ఊవ. హిందీలో లతా మంగేష్కర్ గారు పాడిన పాట అది పర్వత్ కే ఇస్ పార్. కేవలం ఆ పాట కోసము పొరుగురికి, మా మేమున్న ఊళ్ళో సినిమా హాల్లో ఆ సినిమా లేదు, పక్కన నాందేడ్ అని ఉండేది, ఇప్పుడు కూడా ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి చూసాము సినిమా ఈ పాట కోసం, వీరి వాయిస్ కోసం. ఆ పాట ఎన్నిసార్లు వినేదానో రోజుకి, ఎక్కడ అంటే అక్కడ రేడియోలో కానీ చుట్టుపక్కల మైకుల్లో కానీ వినిపిస్తుండేది. అప్పుడు వినేవాళ్ళం, చాలా అద్భుతంగా పాడారు. అది తర్వాత అందులో నేను డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ మా టైంలో పాటలు అనమాట. అంటే మేము కాలేజీ డేస్కి వచ్చిన పాటలు, అప్పటి పాటలన్నీ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే, పొద్దున్న 8 గంటలకి శిలంలో హిందీ సాంగ్స్ వచ్చేవి, రెగ్యులర్గా వినడం అలవాటు చేసుకున్నాను. అంత మంచి వాయిస్ ఆవిడది, ఆవిడ పాటలేని సినిమాలో ఉండేవి కావు. అందుకోసం హిందీ నేర్చుకుని, కాలేజీలో హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకుని, పట్టుదలతో హిందీ నేర్చుకుని. ఆల్రెడీ పాటలు అంటే నాకు చాలా ఇష్టము, అది హిందీ పాటలు కూడా నేర్చుకోవాలి, హిందీ పాటలు కూడా, ముఖ్యంగా లతా మంగేష్కర్ గారి పాటలు నేర్చుకోవాలి అని అంత కష్టపడి హిందీ నేర్చుకుందాను. చివరికి హిందీ పాటలు కూడా పాడగలిగేదాన్ని. ఇంకొకటి లతా మంగేష్కర్ గారి గురించి ఏం చెప్తారంటే, ఆవిడ ఏ పాట పాడినా అది భజనలాగానే ఉంటుంది అని ఒక చోట చదివాను. అంటే అంత బాగుంటుంది ఆవిడ వాయిస్లోనే, ఆ పవిత్రత ఉంది, ఆ మాధుర్యం ఉంది, కాబట్టి ఏ పాట పాడినా అది అందంగా ఉంటుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది అని ఒక చోట చదివాను. అది నిజమేనండి, అది అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను. నేను ఆవిడ పాడిన పాటలో మెలోడీస్ ఉన్నాయి,
ఇంకా ఏంటంటే కొన్ని విషాద గీతాలు కూడా చాలా అద్భుతంగా పాడారు, మనకి తెలిసినవే ఒకసారి గుర్తు చేసుకుందామని నా ప్రయత్నం. కానా ఇలాంటి మెలోడీస్, ఇంకా కొన్ని విషాద గీతాలు అనుకున్నాం కదా ఇందాక, వాటిలో మా జనరేషన్ అంటే మేము డిగ్రీ చదివేటప్పుడు అప్పుడు వచ్చిన పాటలు కొన్ని. ఇంకా కొన్ని తర్వాత ఏంటంటే కొన్ని పాత పాటలు కూడా వినడం మొదలు పెట్టాం అప్పటికి, మరీ మేము మరీ చిన్నపిల్లలు, అప్పుడు వచ్చిన సినిమా పాటలు కూడా ఫేమస్ పాటలన్నీ కూడా వినడము నేర్చుకోవడము. వాటిలో ఒకటి ఏంటంటే మధుమతి సినిమాలో ఇదొకటి, ఇంకొకటి ఇవాళ ఫ్యాన్స్ పరిస్థితి అలాగే ఉంది, కళ్ళు వర్షిస్తున్నాయి, మనసు బాధతో చాలా కొట్టుకుంటుంది, కానీ అదేంటంటే అది గుండెలోనే ఆగిపోతుంది, అది చెప్పడానికి కూడా సరైన పదాలు దొరకట్లేదేమో అనిపిస్తుంది. అలాంటి ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి కూడా ఆ బాధని వ్యక్తపరుస్తూ చేసిన వీడియో అండి ఇది. ఇంకొకటి లతా మంగేష్కర్ భజనలు కూడా, అవి తులసిదాస్ గారి భజనలు, తర్వాత మీరాబాయ్ గారి భజనలు, ఇవన్నీ కూడా వారు ఎంత అద్భుతంగా పాడారంటే, చాలా ఇష్టమైన భజన ఒకటి ఉంది, అదేంటంటే అన్నీ ఇష్టమే, అన్నిట్లో కూడా మనసుకు హత్తుకునే విధంగా, అసలు అది వింటుంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం. ఇదొకటి, ఇంకొకటి ఏంటంటే లతాజీ పాడిన డ్యూయట్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి, అంటే ఆ కాలంలో దాదాపు అన్నీ అలాగే ఉండేవి డ్యూయట్స్, కానీ వారు పాడారంటే ఆవిడ వాయిస్ అందులో ఉన్న మెలోడీ డామినేట్ చేసేది, ఆ డ్యూయట్స్ కూడా ఎన్నిసార్లు విన్నా కూడా చాలా బాగుండేవి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆవిడ దాని ముఖ్యంగా అందరికీ తెలిసిన పాటల్లో రెండు చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి నాకు ప్రధానంగా నచ్చినవి, అన్ని పాటలు వారి నాకు ఇష్టమే, కానీ ముఖ్యంగా ఈ రెండు పాటలు వింటుంటే మనసు ఎటో వెళ్ళిపోతుంది, అది మీకు అందరికి కూడా అనుభవమే, ఒకసారి అది మననం చేసుకుందాం గుర్తు చేసుకుందామని. ఒకటి గంగాదేవి గురించి పాడిన పాట, ఇది వింటుంటే ఒంటరిగా కూర్చుని వింటుంటే గంగా ఒడ్డున మనం కూర్చున్నట్టే ఉంటుంది, కాశీలో ఉన్నట్టే ఉంటుంది. ఇంకొక పాట ఇది విని సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ గారే కంటనీరు పెట్టుకున్నారట, అమర వీరులకి నివాళినిచ్చే పాట ఇది. జో షహీద్ హుయే ఉన్కీ జరా యాద్ కరో కుర్బానీ అని పాడారు, ఇంకా చాలా పాడారు, ఎన్నో ఎన్నో ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతుంటే. అందులో ఒకటి ఏ జిందగీ ఉసీ కి హై, ఏ జిందగీ ఉసీ కి హై జో కిసీ కా హో.
అలానే విషాద పాటలో అల్విదా అల్విదా అని అంటుంటారు. అంటే సెలవు తీసుకుంటున్నాను అని. కానీ లతాజీ మీరు ఎక్కడికి వెళ్ళలేదు, మా హృదయాల్లో ఉన్నారు. మీకు భౌతికంగా మీరు సెలవు తీసుకున్నారేమో, కానీ ఇప్పుడు అంతటా వ్యాపించున్నారు. నిన్ననే శ్రీ పంచమి పూజలు చేసుకున్నాము. ఇవాళ మీరు సాక్షాత్ సరస్వతీ దేవి కటాక్షానికి మీరు ఎంతో పాత్రులైనారు. అలాంటిది మీరు అమ్మవారి దగ్గరికే వెళ్ళిపోయినారని మేము భావిస్తున్నాం. ఎక్కడున్నా మీ ఆశీర్వాదాలు మాకు కావాలి. ఎప్పటికీ కూడా మీ చల్లని దీవెనలు మాకు కావాలి. నమస్తే లతాజీ.